హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పాపిష్టి సొమ్ము. ఈ కథ 1976 జనవరి సంచికలో చందమామ మాసపత్రికలో ప్రచురించబడింది. బూర్లే నాగేశ్వరరావు గారు రాసిన ఈ కథకి బొమ్మలు అందించిన వారు చిత్రా గారు. ఒక ఊళ్ళో శాంతమ్మ అనే పిసినారి ముసల్ది ఉండేది. ఆమె దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్నా తన కడుపు కూడా ఇంత తినేది కాదు. ఇతరులకు పెట్టడం మాట అటుంచి చేతిలో దుడ్డుకర్ర ఆడిస్తూ కాకులను పిచ్చుకలను కూడా ఇంటి మీద వాలనిచ్చేది కాదు. ఆమెను చూస్తూనే అవి పారిపోయేవి. ఆమె తన వెండి బంగారాలను ఒక బిందె నిండా నింపి ఆ బిందెను నట్టింట పూడ్చిపెట్టి దానిమీద చింకిచాప పరిచి దానిమీదనే కూర్చునేది. అందరూ ఆమెను పెడగానే ఉంచేవారు. ఒకసారి ఆ ఊరికి ఒక జ్యోతిష్కుడు వచ్చి శాంతమ్మ ఇంటి ముందు ఉండే ఒక పెద్ద చెట్టు నీడను కూర్చొని ఊళ్ళో వాళ్లకు జ్యోస్యం చెబుదామనుకున్నాడు. దారైపోయేవాళ్లు అతనికేసి వింతగా చూస్తూ పోయారే గాని ఒక్కరూ అతని వద్దకు రాలేదు. కారణమేమిటా అని అతను ఆశ్చర్యపడుతూ ఉండగా అతని నెత్తిన బలంగా దెబ్బపడింది. వెనక్కు తిరిగి చూసేసరికి శాంతమ్మ మరొక దెబ్బ కొట్టడానికి కర్ర ఎత్తి జంజం విధవ నా చెట్టు నీడను కూర్చుంటావా అన్నది. జ్యోతిష్కుడు చప్పున తన సరంజామా చక్కన పెట్టుకొని కాలిసత్తు కొద్దీ పారిపోయి ఊళ్ళో వాళ్ల నుంచి శాంతమ్మను గురించి వివరంగా తెలుసుకున్నాడు. ఆమె మూర్ఖత్వానికి కారణం అమాయకత్వమేనని, ఊరివాళ్లు ఆమెను పురుగును చూసినట్లు చూడడం అన్యాయమని, ఆమె తత్వం మార్చవచ్చునని అతనికి తోచింది. అదే రోజు అర్ధరాత్రి శాంతమ్మ ఇంటి ముందు ఒక విచిత్రం జరిగింది. నిలువున నల్లని ముసుగు ధరించిన ఒక ఆకారం 9 దొంతర నెత్తిన పెట్టుకుని అవి కింద పడకుండా వింత నృత్యం చేయసాగింది. పగలంతా నిద్రపోయి తెల్లవారులు మేల్కొనే శాంతమ్మ గజ్జెల చప్పుడు విని దుడ్డుకర్ర తీసుకొని తలుపు తీసి ఎదురుగా నృత్యం చేసే పిశాచం లాంటి అవతారాన్ని చూసి వణికిపోయింది. శాంతమ్మ చేతిలో కర్ర కింద పడిపోయింది. ఆమె చప్పున తలుపు మూసి కంతలో నుంచి చూసింది. పిశాచం నెత్తిమీద 9 పై కుండ మీద దీపం వెలుగుతూ ఉన్నది. పిశాచం కొంచెం సేపు నృత్యం చేసి దీపం గల పై కుండను కింద పడేసి మిగిలిన 8 సహా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. శాంతమ్మ తలుపు తీసి చూస్తే పగిలిన కుండ పెంకులు తప్ప ఏమీ కనిపించలేదు. ఇంకా భయం వదలక ఆమె నా ఇంటికి పిశాచం వచ్చిందర్రో, దెయ్యం వచ్చిందర్రో అని కేకలు పెట్టింది. ఆ కేకలను ఎవరూ పట్టించుకోలేదు. మర్నాడు ఆమె రాత్రి జరిగిన సంఘటనకు అర్థం ఏమిటని చాలామందిని అడిగింది. ఎవరూ ఆమెను లక్ష్య పెట్టలేదు. మర్నాడు రాత్రి ఆమె తలుపు గడియ పెట్టి ఒక చీపిరికట్ట, పాతచేట దగ్గర పెట్టుకుని దుడ్డుకర్ర కూడా అందుబాటులో ఉంచుకున్నది. అర్ధరాత్రి మళ్లీ గజ్జెల మూత వినిపించింది. ఆమె తలుపు కన్నంలో నుంచి చూస్తే ఈసారి పిశాచం నెత్తిన 8 ఉన్నాయి. 8 కుండ మీద దీపం వెలుగుతున్నది. పిశాచం కొంతసేపు నృత్యం చేసి పై కుండ కింద పడేసి 7 వెళ్ళిపోయింది. మరి 2 గడిచాయి. రోజు అర్ధరాత్రి వేళ పిశాచం వస్తూనే ఉన్నది. నృత్యం చేసి ఒక కుండను పగలగొట్టి మిగిలిన కుండలతో తిరిగి వెళుతున్నది. 4 ఖర్చైనా సరే ఈ పిశాచాన్ని వదిలించుకోవాలని శాంతమ్మ భూతాల పేరయ్య ఇంటికి వెళ్ళింది. పేరయ్య అంతటి వాడే శాంతమ్మను చూడగానే అదిరిపడి తలుపు గడియ పెట్టుకున్నాడు. శాంతమ్మ చాకలి ఇంటికి, మంగలి ఇంటికి, శాస్త్రుల ఇంటికి వెళ్ళింది. కానీ ఎవ్వరూ ఆమెను లోనికి రానీయలేదు. ఊరి వాళ్లకు తనను గురించి ఎలాంటి వైఖరి ఉన్నది ఆమె కొద్దిగా గ్రహించింది. ఆమె నిరాశతో ఇంటికి వస్తుండగా ఒకచోట జనం పోగై ఉండటం కనిపించింది. వాళ్ల మాటలను బట్టి ఎవరో కొత్తగా వచ్చి గొప్పగా జోస్యం చెప్తున్నట్టు ఆమెకు తెలిసింది. శాంతమ్మ తిన్నగా జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళింది. జ్యోతిష్కుడిని చూడగానే శాంతమ్మ చేతులు చాచి అయ్యో నువ్వేనా జంజం స్వామి అన్నది. జ్యోతిష్కుడు అందరి పని చూసినాక శాంతమ్మకేసి తిరిగి ఏం కావాలి అని అడిగాడు. నన్ను మీరు ఒక పిశాచం బారి నుంచి రక్షించాలి అన్నది శాంతమ్మ. ఆమె జ్యోతిష్కుడికి జరిగిందంతా చెప్పి ఇప్పుడు పిశాచం నెత్తిమీద 5 ఉన్నాయి, దానికి అర్థమేమిటి అని అడిగింది. జ్యోతిష్కుడు కొంచెంసేపు ఆలోచించి తల అడ్డంగా తిప్పి లాభం లేదు శాంతమ్మ,
ఇవి నీకు చివరి రోజులు. కారణం ఏమంటే, వారం రోజుల క్రితమే పిశాచాల పెద్ద చచ్చిపోయింది. ప్రస్తుతం పిశాచాలు దిక్కులేనివి అయ్యాయి. తన అనంతరం పిశాచాలను అదుపులో పెట్టగలదానివి నువ్వేనని పిశాచాల పెద్ద చచ్చిపోతూ చెప్పిందట. అందుచేత అవి నీకోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. నువ్వు ఎప్పుడో తాపీగా చచ్చి పిశాచమవుతానంటే వాటికి ఎలా కుదురుతుంది? అందుచేత నిన్ను త్వరగా తీసుకుపోవడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. ఆ మిగిలిన 5 కుండలు పడిపోగానే నువ్వు పిశాచాల పెద్దవు అవుతావు అన్నాడు. శాంతమ్మ కెవ్వున అరిచి, బాబోయ్, నాకున్నదంతా నీకు దారపోస్తా. నన్ను పిశాచాలు తీసుకుపోకుండా చూడు. ఆ 5 కుండలు నా ఇంటి ముందు పగలకుండా చెయ్యి అన్నది. అయితే నీకు పిశాచాల పెద్ద కావటం ఇష్టం లేదా ఏమిటి? అలా కాకుండా ఉండాలంటే నువ్వన్నట్టు నీ పాపిష్టి డబ్బు ధారపోయాలి. అన్నదానాలు, పూజలు, పునస్కారాలు చెయ్యి అన్నాడు జ్యోతిష్కుడు. ఆ రోజు శాంతమ్మ బిచ్చగాళ్లకు దాన ధర్మాలు చేద్దామనుకున్నది. బిచ్చగాళ్లెవరూ ఆమె ఇంటికేసి రారు. దూరాన కనిపించిన వాళ్లను ఆమె పిలిస్తే వాళ్లు పారిపోయారు. చీకటి పడుతున్నది. శాంతమ్మ కుక్కలకు కాకులకు అన్నం వేసింది. కాని అవి శాంతమ్మను చూడగానే లేచిపోయాయి. రాత్రి శాంతమ్మ ఇంటి ముందు మరొక కుండ పగిలింది. ఇంకా 4 కుండలే ఉన్నాయి. తెల్లవారుతోనే శాంతమ్మ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళి, అయ్యా, నాది పాపిష్టి సొమ్మే. నా చేతి అన్నం కుక్కలు కూడా ముట్టడం లేదు. నాకు చావు తప్పదా అని అడిగింది. అవును తల్లి, మానవత్వం చంపుకుని డబ్బు కూడబెట్టావు. నీలో మానవత్వం లేదని పశువులకు పక్షులకు కూడా తెలిసిపోయింది. నువ్వు డబ్బు మంచినీళ్లలాగా ఖర్చు చేసి 4 కి మేలు చేయాలి. దేవాలయం కట్టించి పూజలు ఉత్సవాలు జరిపించు. ఒక మంచినీటి బావి తవ్వించు. కుంటి గుడ్డి తలదాచుకునేటందుకు సత్రం కట్టించు. ఆకలితో అలమటించే వాళ్లకు అన్నదానాలు చేయించు. అలా చేస్తే నీ ఆయుష్ పెరగడమే కాక 4 లోనూ ఎంతో మంచి పేరు వస్తుంది. అప్పుడు పిశాచాలు నీ ఛాయలకు రాలేవు అన్నాడు జ్యోతిష్కుడు. శాంతమ్మ ఆయనతో, నా చేతి మీదుగా ఎవరూ ఏమీ పుచ్చుకోరు. మీరే నా ఇంటికి వచ్చి మీ చేతి మీదుగానే అన్నీ జరిపించండి అన్నది. ఇద్దరూ ఆమె ఇంటికి వెళ్లారు. వెండి బంగారాలు నింపిన బిందెను శాంతమ్మ తవ్వి తీసి జ్యోతిష్కుడికి ఇచ్చింది. త్వరలోనే ఒక సత్రము, దేవాలయము తయారయ్యాయి. దేవాలయంలో గొప్పగా ఉత్సవాలు జరిగాయి. శాంతమ్మ ఇంకో జన్మ ఎత్తింది. పాత శాంతమ్మను అందరూ మర్చిపోయారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.